कबड्डी 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 లైట్ ఆఫ్ చేస్తావా? చూడు నేనేం చేస్తాను. ఫస్ట్ నైట్ ఎవరన్నా లైట్ ఆపుతారా? లైట్ అంటే నాకు ఇష్టం ఉండదు. అంటే నీకు చీకట్లోనే ఇష్టమా? అయ్యో, ఎవరో వచ్చినట్ల వెళ్ళి చూడండి. వీడెవరండి? పానకంలో పొడకలాగా ఎవరు? ఇంకేం భయం లేదు, ఫ్రెండ్స్ కాదు. ఊరుకోమ్మా ఊరుకో, పెద్దవాళ్ళు ఓటమి కొప్పుకోరు. ఇలాగైనా గెలవాలని ప్రయత్నించారు, కానీ ఇందులో కూడా వాళ్ళకు ఓటమి ఎదురైంది. ఊరుకోమ్మా, రవికి మరేం పర్వాలేదు, గండం గడిచింది. భార్య భర్త లేకపోయే తొలి రాత్రి ప్రాణం తీయడానికి ప్రయత్నించారు ఎవరో. చచ్చా, వాళ్ళు అసలు మనుషులేనా? ఆ రాక్షసుడెవడో నాకు తెలుసు. రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర జమీందారు కూతమేడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు. రే, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. రే, అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా. ఏమిటంటే ఏదో ఒక పథకం పన్ని ఆ రాజన్న గారిని కటకటాల వెనక్కి పంపించాలి. ఏమని సెలవిచ్చాం మేము? జైల్లో పెట్టాలని సెలవిచ్చారండి. తమరు చెప్పింది బాగానే ఉంది, కానీ జైలే మన సొంతం కాదు కదా, మన గిట్టని వాళ్ళని అందులోకి తోసేయడానికి. అందుకే
నీకు బుర్రంది కానీ అందులో బుద్ధి లేదంట. బుర్రంటూ ఉండాలే కానీ జైలు మందవుతుంది, జైలరు మనవాడవుతాడు. ఆ రాజన్న గారిని కొన్నాళ్ల పాటు జైల్లో రెస్ట్ తీసుకొనిస్తే బయట మనకి రెస్ట్ దొరుకుతుంది. ఇది పెద్దయ్యా, ఎప్పుడు లేని మన ఊళ్ళో పోలీసులు వస్తున్నారా? ఈ బీడి మహత్యం నీకేం తెలుసు రాజు? ఇంత మంచివాడుగా మారిన తర్వాత కూడా ఇంకా ఈ బీడి నదలేవా? అమ్మమ్మమ్మ, ఈ బీడి లేకపోతే మనం క్షణం కూడా ఉండలేము. రెండు జువ్వు నగర్. సరే, ఈ క్షణం నుంచి బీడి తాగడం మానేయాలి. ఎందుకు? నా కోసం. నువ్వేం చెప్పా విన్నాను కదా రాణి, ఈ ఒక్క విషయం మాత్రం నన్ను వదిలేసే. చూడు రాజు, బీడీ నీకు ముఖ్యం అనుకుంటే నన్ను మర్చిపో, లేదా నేను నీకు ముఖ్యం అనుకుంటే వెంటనే బీడీ తాగడం మానేయాలి. సరే, నేను కావాలో బీడీ కావాలో నువ్వే తేల్చుకో. మిస్టర్, నీ పేరేనా రాజు? నా పేరే రాజు, ఊరికందరికీ రాజన్న. ఏమిటి విషయం? నువ్వు ఊరు పంచాయతీ దగ్గర రావాలి. మా ఇన్స్పెక్టర్ గారు నేను రమ్మంటున్నా. రాజు, ఏమిటిది? నువ్వేం భయపడగరాని, ఆ ఇన్స్పెక్టర్ టైం బాగునట్లేదు, అందుకే నన్ను పిలిచాడు. వెళ్ళి పరామర్శించి వస్తాను. రండి రండి రండి. నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి, వాటి కారణంగా నిన్ను అరెస్ట్ చేయడానికి పిలిపించాం. ఇన్స్పెక్టర్ గారు, ఇతని మీద ఫిర్యాదులు ఏమిటి? అసలు అది ఇచ్చింది ఎవరు? ఒకటా రెండా సవాళ్ళు ఉన్నాయి. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేసి పారండి. ఆచారే, కుడి చెయ్యి. చూశారా చూశారా, మీ ఎదురుగానే ఎలా బెదిరిస్తున్నాడు నన్ను. ఇదే మాట మిమ్మల్ని అనడానికి ఎంతోసేపు పట్టదు. అమ్మో అమ్మో, ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని ఎంత మాట్లాడాడో చూశారా? ఇంకా విచారణ అక్కర్లేదు, అరెస్ట్ చేసి పట్టుకోండి. నీ మీద వచ్చిన ఫిర్యాదులు చాలా ఉన్నాయి. గోపన్న గారు కూతురు చేపట్టుకుని బలాత్కరించబోయావంట, మాధవరావు తోటలోకి వెళ్ళి దొంగతనం చేశావంట, రామరాజు గారింట్లోకి వెళ్ళి. ఆపండి ఇన్స్పెక్టర్ బాబు, గుళ్ళో మంత్రాలు చదివినట్లుగా ఫిర్యాదులు వరుసగా చదవడం కాదు. ఆ ఫిర్యాదులు ఇచ్చే మనుషులతో ఒక్కసారి చెప్పించండి చూద్దాం. మీలో ఎవరయ్యా గోపన్న? గోపన్న ఎవరు? ఇప్పటిదాకా ఇక్కడే ఉండి హడావిడిగా జారుకున్నాడండి. ఏ కడుపులో పోచేడు ఉంటాడు. ఆచారి, కుడి చెయ్యి. ఇన్స్పెక్టర్ బాబు, గోపన్న లేకపోతేనే ఆ రెండో ఫిర్యాదు ఇచ్చిన మనిషిని పిలవండి. అలాగే. తన తోటలో ఇతను దొంగతనం చేసినట్టు రిపోర్ట్ ఇచ్చిన మాధవరావు ఎవరయ్యా? ఎవరు? ఇదిగో ఇప్పటిదాకా ఇక్కడే, ఇదిగో ఇప్పుడు అక్కడ. ఏయ్, నీ మందు పేరు చెప్తే పారిపోతారే, అలా పారిపోతున్నాడు కదా. అమ్మో, ఏమిటయ్యా ఇదంతా? రిపోర్ట్లు ఇచ్చేసి విచారణ జరిపే వేళకు ఎవరు లేకుండా వెళ్ళిపోతున్నారు, ఏమిటిదంతా? అయ్యా, అన్నీ లేవనుకోండి, ఒక్క మునసబు గారి రిపోర్ట్ చాలు కదా. ఆయన మీద హత్యా ప్రయత్నం చేశాడు, అందుకే ఇతను అరెస్ట్ చేయొచ్చు. ఏవయ్యా మునసబు, నీ మీద ఈ రాజన్ హత్యా ప్రయత్నం చేయబోయాడా? లేదు. అదేమిటయ్యా మునసబు, అలా చెబుతున్నావు? నిజమేమిటో అదే చెబుతున్నాను. అమ్మో, నా కొంచెం కడుపులో నొప్పిగా ఉంది, వెళ్ళి మంది వేసుకుంటాను. అయితే అబద్ధం రిపోర్ట్ ఇచ్చే చట్టం తాడుకోవాలని చూస్తున్నారా? ఇది నేరం అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఈసారి క్షమించి వదిలేస్తున్నారు, మరెప్పుడు ఇలాంటి పని చేయొద్దు. ఏమిటో వెధవ కర్మ, ఈ రోజు ఏమీ కలిసి రాలేదు. ఆ రాజన్న గారిని జైలుకి పంపిద్దామంటే కుదరలేదు. అవునండి, ఊరంతా అనుకుంటుంటే ఇంటింటి దగ్గర ఆగి మరీ విన్నాను. వాడు మాటకి ముందు ఆచారి కుడి చెయ్యి, ఆచారి కుడి చెయ్యి అని పదే పదే అన్నట్ట. ఏమై ఉంటుందో వాడి ఉద్దేశం. ఏమి ఏండదు, ఇదిగో నువ్వు అనవసరంగా నన్ను ఎక్కువగా పై పెట్టకు. అది కాదండి, ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా? పోలీసుల్ని కూడా పిలిపించాడు, ఇక ఆచారి కుడి చేయికి పట్టిన గతే ఎడం చేయికి పడుతుంది, అది కూడా అతి త్వరలోనే అని రెండు మూడు కత్తుల్ని కూడా నూరుతున్నట్టండి. ముందే అపశకునం కూతలు కుయ్యకు. నువ్వు అపశకునం మాటలు కాదండి, వాడు అసలే పాము లాంటి వాడు. ఆ పైన రెండు చేతులు ఉన్నవాడు. రాత్రివేళ మీరు ఒక్కరూ పడుకుంటారు కదా, అప్పుడు ముందు కిటికీ చప్పుడు అవుతుంది, దాంట్లో నుంచి వాడు చూస్తాడన్నమాట. దేని వంక? ఎడం చేతి వంక. తర్వాత మెల్లిగా తలుపు గొళ్ళెం ఊడుతుంది,
తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. మీరు మంచి నిద్రలో కుడి చేయి కూడా ఉందని సంబరపడుతూ కలలుగంటూ పడుకుని ఉంటారు. వాడు లోనకి అడుగు పెట్టాడు, పెద్ద మాంసం కోసే కత్తి చేత్తో పట్టుకున్నాడు, లోపలికి వచ్చాడు, మంచం దగ్గరగా వస్తున్నాడు, దగ్గరగా వచ్చాడు, ఎడం చేతి మీద దుప్పటి తీశాడు, కత్తి పైకెచ్చాడు, ఇంకా పైకెచ్చాడు, ఇంకా పైకెచ్చాడు. తమరు మహత్తరమైన పథకం వేశారండి. కాకపోతే ఆకర్షణలో ఆ శేషయ్య గారు వెధవ కోత పూసి కథంతా అతను తిప్పేశాడు. ఆచార్య అయ్యా, సామదాన భేద దండోపాయాల్లో ఈ రాజన్న గారి మీద ఉపయోగించాల్సింది దండోపాయమేనయ్యా, సందేహం లేదు. మేమేమని సెలవిచ్చాం? దండోపాయమే సెలవిచ్చారండి. కాకపోతే మన ఊళ్ళో వాడి జోలికి వెళ్ళిన మగాడు ఎవడున్నాడండి? ఆ చెయ్యి కూడా ఉంటే తమరే వెళ్ళుండేవారేమో, కానీ పాపం నువ్వు నోరు మూసుకోపోతే ఈ ఉన్న ఒక్క చేత్తోనే నిన్ను బాయించగలను.